అట్లాంటి అయితే గనక అది అడ్మిన్ తో పాటు వాళ్ళు బాధ్యులు అవుతారు. కానీ వాళ్ళది ఆవేశమో లేకపోతే చపల చిత్తంతో మాట్లాడుండొచ్చు. బట్ అది దీనికి లీడ్ చేశారా ఈ గందరగోళానికి వాళ్లే నాయకత్వమా లేదా దాన్ని ఇలా ట్విస్ట్ చేస్తారనే చూడాలి. అంటే ఇప్పుడు ఆవేశంగా తిట్టినోడల్లా ఇప్పుడు కొట్టుకున్నట్టు కాదు అక్కడ. దాని అయితే దీంట్లో ఎక్కడి నుండినో అంటే ఆ ప్రాంతంలో నుండి కాకుండా వేరే ప్రాంతంలో నుండి మెసేజ్లు వెళ్ళినాయి అంటే సంథింగ్ ఏదో ఉంది. వాడెవడో పట్టుకోవాలి, వాడెవడో బయట పెట్టాలి. ఆ లీడర్ అంటున్నారు కదా, ఆ లీడర్ ఎవడో బయట పెట్టాలి. బయట పెడితే అప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏందో క్లారిటీ వస్తుంది. అంటే ఒక లీడర్ కి సంబంధించి ఒక రైట్ హ్యాండ్ గా ఉన్న వ్యక్తి ఇదంతా నడిపాడు, ఈ 20 గ్రూప్స్ ని కూడా రన్ చేసింది అతనే. అదే దాన్ని బట్టినే తేలాలి ఇప్పుడు. అయితే అది కూడా నేననేది ధర్నా గురించి ర్యాలీ గురించి లీడ్ చేస్తే తప్పలేదు. దాంట్లో ఈ పగలగొడదాం ధ్వంసం చేద్దాం వాడికి బుద్ధి చెబుదాం లాంటిది గనక చెప్పుంటే మాత్రం అతను బాధ్యుడు అవుతాడు. ఇప్పుడు ఒక గ్రూప్ పెడితే అందులో అడ్మిన్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉంటుంది అంటే దాంట్లో ఇట్లాంటి ఎవరైనా ప్రొవోకేట్ చేస్తుంటే బ్లాక్ చెయ్యాలి. చెయ్యకపోతే అది కన్సర్న్ వాళ్ళ తప్పు అవుతుంది. అది చేస్తే తప్పవదు. అలా చెయ్యలేదు అంటే సంథింగ్ ఫిషీ. అదేంటనేది తేలాలి. అంటే చాలా విచారణ అయితే డెప్త్ గానే వెళ్తుంది. 350 సీసీ ఫుటేజ్లు చూసి వీళ్ళందరినీ ట్రేస్ చేయడం అంటే చిన్న వ్యవహారం కాదు. పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారని చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. కానీ అసలు ఎవరు అసలు ఈ రాజకీయంగా చేశారా కుట్ర ఏంటనేది అయితే బయటికి రావట్లేదు. ఎందుకంటే మన ఒకసారి వెనక్కి వెళ్తే శ్రీరాముడిని తల కట్ చేసిన రంపం దొరికింది, కానీ ఎవరు చేశారు అనేది ఈ రోజుకి మరి దొరికిందో లేదో తెలియదు. ఈ రోజుకి బయటకు ఎవరనేది రాలేదు. ఒక దళిత యువకుడి మీద దాడి చేస్తే డైరెక్ట్ గా మంత్రి ఇదే మంత్రి విశ్వరూప్ బయటకు వచ్చి మాట్లాడి మీకు ఎందుకు మన పార్టీ నాయకుడే వైసీపీ నాయకుడైనా మేము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తప్ప హామీగా మిగిలిపోయింది, బయటికి రాలేదు. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఇప్పుడు మీరు అన్నారు కన్వీనర్ కూడా బీసీ సామాజిక వర్గం అని, మరి ఈ ఎమ్మెల్యే కూడా బీసీ సామాజిక వర్గమే. అంటే ఇందులో కూడా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు అనేది కూడా చాలా క్లియర్ గా ఉంది ఈ ఫుటేజ్ ప్రకారం పోలీసులే చెప్తున్నమాట. అంటే ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం క్లారిటీ రావట్లేదు. అసలు ఎవరనేది కూడా బయటికి రావట్లేదు. అంటే ఇన్సిడెంట్ మనం చూసుకుంటా అందరికి చెప్పరా ముక్క. ఇప్పుడు ధర్నా చేద్దాం రండి ఇట్లా అన్నప్పుడు వస్తారు, అంతేగాని మనందరం కలిసి వాడిని పగలగొడదాం వాడిని తలకాయ పగలగొడదాం అంటే ఊరుకుంటారా? ఎవడన్నా వస్తాడు అసలు మామూలుగా కామన్ గా విశ్వరూప్ ఇంటిని తగలబెడదాం లేకపోతే సతీష్ వస్తాడు? కాబట్టి కామన్ మెన్ కి సంబంధం లేదు ఇది. ఆ లీడ్ చేసేటువంటి వాళ్ళల్లో రౌడీ షీటర్లు మెయిన్ ఉన్నారు. రౌడీ షీటర్ అంటే నాకు తెలిసి అదేదో సినిమాల్లో చూపించిన రౌడీలు కాదు, పొలిటికల్ రౌడీ షీటర్లు. అంటే రాజకీయ పార్టీలలో ఉంటూ ఈ దందాలు అంటే కొంచెం హడావిడి చేసే వాళ్ళ మీద ప్రతిపక్షాల్లో వచ్చి వాళ్ళు మిక్స్ అయిపోయారు. వాడు మామూలు కార్పొరేటర్ అవ్వచ్చు, షీట్ ఉంటది. ఇప్పుడు రౌడీ షీటర్లకి పోటీ చేయకూడదని ఏం పెట్టలేదు కదా. రౌడీ షీట్ అనేది పోలీసు పెడతారు.